యనుమల రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. మండల స్థాయి నాయకుడిగా పొలిటికల్ జర్నీని ప్రారంభించి ఇప్పుడేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠమెక్కిన వారంతా ముందు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వారి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మంత్రి కాకుండానే ఎటువంటి పరిపాలన అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మంత్రి అవ్వకుండానే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. మోడీ తర్వాత మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి పదవి దక్కించుకుని రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవమే తప్ప మంత్రిగా పనిచేసిన అనుభవం ఇంతకు ముందు లేదు. కానీ ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థవంతమైన నాయకుడనే గుర్తింపు మాత్రముంది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే తన పనితనంతో సీఎం అవ్వడానికి పరిపాలన అనుభవం అవసరం లేదన్న స్పష్టమైన నమ్మకాన్ని పార్టీ హైకమాండ్ కు కలిగించారు. అందుకే ఆయన శక్తియుక్తులను గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ హైకమాండ్ క్లియర్ గానే ఉంది. ఇందుకు నిదర్శనం ఆయన ఎంపిక చేసిన విధానమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే రేవంత్ రెడ్డిని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది. ఇంతకుముందు ఏ ఒక్క సీఎం ను కూడా ఇంత తక్కువ సమయంలో ప్రకటించలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు కూడా ఇంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంది హైకమాండ్. అసలు ఫలితాలు వెలువడిన మరునాడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందుకోసం రాజ్భవన్ లో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో సీనియర్లు అడ్డుపడ్డంతో ప్రమాణ స్వీకారం కాస్త ఆలస్యమైంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు రేవంత్ రెడ్డి.